9వ తేదీన జరిగే ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామంలో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్, భీంపూర్ మండల కన్వీనర్ మల్లేష్ యాదవ్, జేడీపీటీసీ గణేష్ రెడ్డి, సంతోష్, అశోక్ వన్నెల తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన మీటింగ్ కాదు దీన్ని. ఈ రోజు రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న దళితులు, గిరిజనులు, ప్రజలందరూ కూడా ఈ సభ వైపు చూస్తున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి. ఏ తల్లి అయితే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందో ఆమె రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా దీని వైపు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాల. మన శక్తినంతను కూడా కూడగొట్టి దీనికి లక్ష మందికి దగ్గకుండా బ్రహ్మాండంగా చేసి రేవంత్ రెడ్డి గారిని ఇంకా బలోపేతం చేసి, కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కూడా కంకణ బద్ధులం కావాలని కోరుకుంటూ, మరి ఈ మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి కోరుకుంటూ, మరి గ్రామాల వారీగా మన ముఖ్య నాయకులం కూడా ఉన్నాం. అందరం కూడా కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే ఎంతమంది ఏందని మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఒక గ్రామం నుంచి 200 మంది మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఈ రోజు నుంచే మన పని ప్రారంభమైంది. సో ఇంకొక 3 డేస్ ఉంది. దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టు, గ్రామాలలో ఉన్న ఆటోలను మాట్లాడుకుంటే డిస్టెన్స్ దగ్గరనే కాబట్టి ఇప్పుడే మనం అన్ని తయారు చేసుకుంటే ఆ రోజు అడావిడి ఉండదు. కాబట్టి గ్రామాల వారీగా మరి అధ్యక్షుని కూడా సూచిస్తూ గ్రామాల వారీగా ఒకసారి బ్రీఫ్గా మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితి 1 నిమిషంలో చెప్పి, 1 నిమిషంలో ఆ ఊరు నుంచి ఎంతమంది వెళ్ళికు ఆదిలాబాద్కు సంబంధించిన మీటింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.